హాయ్ వర్ సెలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మన దేశంలో వంట నూనెల ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయో అందరికీ తెలుసు అరవై నాలుగు శాతం వంట నూనెల ధరలు అయితే పెరిగిపోవడం జరిగింది అయితే ఈ వంట నూనెల ధరలు మనకు త్వరలోనే తగ్గనున్నాయని ఫుడ్ సెక్రటరీ అధికారి అయితే చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా పక్క తప్పకుండా బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే వంట నూనెల రీటైల్ రేట్లు ఏడాది డిసెంబర్ కల్లా తగ్గుముఖం పడతాయని ఫుడ్ సెక్రటరీ సుధాంశ పాండే చెప్పారు అప్పటికి కొత్త పంటలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు వంట నూనెల అవసరాలలో అరవై శాతాన్ని మనం దిగుమతి చేసుకున్న చేసుకుంటున్నాం గ్లోబల్గా రేట్లు పెరగడంతో వంట నూనెల రేటు గత ఏడాది కాలంలో అరవై నాలుగు శాతం పెరిగాయి డిసెంబర్ ఫ్యూచర్స్ రేట్ల తగ్గుదల కనబడుతుందని రీటైల్ రేట్లు దీనికి అనుగుణంగానే తగ్గుతాయని పాండే చెప్పారు చాలా దేశాలు బయోఫ్యూయల్స్ ప్రమోషన్కు పెద్ద ఫీట వేస్తుండటంతో గ్లోబల్గా వంట నూనెల రేట్లు పెరిగాయని దాంతో దేశంలోనూ రీటైల్ రేట్లు పెరిగాయని ఇవి సందర్భంగా చెప్పారు పామాయిల్ను ఎక్కువగా ఎగ్ ఎగుమతి చేసే మలేషియా ఇండోనేషియా దేశాలు రెండు బయో ఫ్యూయల్ పాలసీలను బాగా ప్రమోట్ చేస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు అమెరికా కూడా సోయాబీన్ను బయోఫ్యూయల్స్ తయారీకి మళ్లిస్తుందని అన్నారు మా మన వంట నూనెల మార్కెట్లో పామాయిల్ సోయాబీన్ ఆయిల్లకే ఎక్కువ వాటా ఉందని సుధాంశు పాండే వివరించారు